పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయకపోతే రాజకీయ పార్టీలు చరిత్రలో కలిసిపోతాయన్నారు టీటీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ పార్టీ మేనిఫెస్టో తయారవుతుందని చెప్పారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న దేవేందర్. సొంతంగా బలం లేనప్పుడు కలిసి వచ్చేవారితో కలిసి వెళ్ళక తప్పదంటున్న దేవేందర్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తీసుకునే ప్రతి అడుగును ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుందనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మన ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సీనియర్ తెలుగుదేశం నాయకులు దేవేంద్ర గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. ఇలాగా ఈ ఎన్నికల్లోనొక అంటే ఒక మహాకూటమితో ప్రయాణం జరుగుతుంది, ఇలాంటి సమయంలోనూ మన మేనిఫెస్టో అంటే ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయి, ఎలా తీర్చబోతున్నాం? ముఖ్యంగా ఈ మేనిఫెస్టో ప్రధానమైన లక్ష్యము పీపుల్ సెంటర్గా ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి ఒక విధానాన్ని అవలంబించబోతా ఉన్నాం, అది పెట్టాలనుకుంటున్నాను నేను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక డెమోక్రటిక్ ఇప్పటికీ డెమోక్రసీ సరిగ్గా నడుస్తలేదు. డెమోక్రసీ కరెక్ట్గా ఉండాలని చెప్పి వి మస్ట్ రియలైజ్ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, ఇట్ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్. ప్రజల యొక్క ప్రతినిధులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఈ యొక్క ప్రజాస్వామ్యం రిస్టోర్ కావడానికి ఏమి చేయాలి, దానికి ధర్నా చౌక్ లాంటి వ్యవస్థలు మళ్ళీ రిస్టోర్ ఎట్లా చేసుకురావాలి అదొకటి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు చేయడంలో తమ జీవితాంతం కూడా పోరాడి జీవితకాలంలో పూర్తిగా దీనికే త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తులు జయశంకర్ గారు, మళ్ళీ ఇంకా కొండలక్ష్మణ్ బాపూజీ గారిది మరియు ఇంకా ఐలమ్మ గారిది కాలోజీది మరియు దాసరిది, ఇలాంటి ఒక పెద్ద మనుషుల పేర్లు కొన్ని పథకాలకు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. వీరెంతో త్యాగాలు చేశారు ఈ యొక్క ప్రజానికానికి, ఆ యొక్క త్యాగాలకు ఫలితంగా ఎట్లా ఉండాలి, ఏ విధమైనటువంటి ఎన్టీఆర్ ఈ విధంగా ఎంతో మార్పులు తీసుకురావడానికి వాళ్ళు చాలా కృషి చేస్తారు, జీవితాంతం కూడా కృషి చేసినటువంటి మహానుభావులు వారు. వారిని జ్ఞప్తికుంచుకోవడానికి వాళ్ళు కొన్ని పథకాలకు వాళ్ళ పేరు మీద ఉండాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంటిన్యూ అయ్యేటట్టు, అందులో ఉన్న ఏదైనా లొసుకులు ఉంటే వాటిని తొలగించి అవినీతి రహితంగా ఉండేటట్టు చూడాలని చెప్పి ప్రతి ఎకరా వ్యవసాయ యోగ్యత ఉన్న ప్రతి ఒక్క ఎకరా భూమికి నీరు అందే విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో కంప్లీట్ చేయాలని చెప్పి అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, అవసరమైన దగ్గర కొత్త ప్రాజెక్టులు కూడా కొన్ని చేపట్టాలి అని చెప్పి అది కూడా కొన్ని పెట్టడం జరుగుతుంది. ఇలాగే మీరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక పుస్తకం రాశారు, మీరు ప్రతి అడుగుని నిక్షిప్తం చేశారు, మీరు ఎప్పుడు ఊహించుకుంటారు కాంగ్రెస్తో మీరు జతకట్టి మహాకూటమిగా ఒక ప్రయాణం జరుగుతుందని? ఇలాగ ప్రజలకు ఎలా చెప్తాం, కింద కేడర్కి ఎలా చెప్తాం? అంటే ఎప్పుడు కూడా మార్పు అనేది ఆ పుస్తకంలో కూడా రాశాను నేను, మార్పు ఈజ్ చేంజ్ ఈజ్ అ పర్మనెంట్, నువ్వు చేంజ్కి తగ్గట్టుగా నువ్వు మారకపోతే నువ్వు కూడా చరిత్రలో మిగిలిపోతావు, ఇది అది ఎగిరిపోతుంది కది, కనుక మార్పు అనేది చాలా అవసరం. నేను మడిగట్టుకొని కూర్చోకుండా నీకు బేసిక్ ప్రిన్సిపల్ డెమోక్రటిక్ రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా ఎవరైనా వ్యక్తులు కలిసి వస్తే నువ్వు తీసుకొని పోవాలి, అది ఆ విధంగా వాళ్ళని కూడా కొంత మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనము మడిగట్టుకొని వెంకటికి ఏదో చేసినాము అని చెప్పి అనుకొని ఇప్పుడు కూడా అదే చేస్తామని అంటే అది కుదరదు అని చెప్పి నా యొక్క అనుభవంలో పూర్వకంగా ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు మంచి జరిగే యొక్క పాలసీస్ ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మన యొక్క పూర్తిగా మన బలం సరిపోనప్పుడు ఇతరుల యొక్క సహకారం కూడా వారికి సహకరించడం కూడా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇది మనకి దేవేంద్ర గౌడ్ గారు స్పష్టం చేస్తుంది. ఏదేమైనా ప్రజాసంయుతంగా ఈ తెలంగాణలో ప్రజా పరిపాలన సాగడం కోసం అవసరమైన ఒక మేనిఫెస్టో అనేది తయారవుతుంది, దీనికి సంబంధించి తెలుగుదేశం అన్ని అడుగులు వేస్తుందని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురళీ శ్రీనివాస్తో గణేష్, టీవీ 9, హైదరాబాద్.